శ్రేష్ఠ కూడదని పరిపాలన అనేటువంటి మీరు నిర్ణయించబోతా ఉన్నారు. ఏం చేయాలో దానికి చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. గిట్టుబాటు ధరలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేటువంటిది బీజేపీ తెలుగుదేశం ఎన్నికల తర్వాత చెత్తపట్లో పారేస్తే దాన్ని ఖచ్చితంగా పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర ఉండేట్లుగా చేయాలి అనేటువంటిది ఈ ప్రణాళికలో మనం చెప్పబోతా ఉన్నాం. అంతేకాదు ఈ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులు పల్నాడులో ఎక్కువ, అందుకని కౌలు రైతులు రుణాలు ఇవ్వాలి, ప్రభుత్వ రైతులు ఇవ్వాలి, సౌందర్యం అసలేనటువంటి రైతులు చెప్పబోతా ఉన్నాం. వాళ్లే దళితులు, వాళ్లే మైనార్టీలు, వాళ్లే బీసీలు, వాళ్లే పేదలు, వాళ్లే రిజైనటువంటి సౌందర్యం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని చెప్పేసి మనం చూస్తున్నాం. అట్లాగే పాడి రైతులకి ఒక 10 రూపాయలు ప్రతి లీటర్కి సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పబోతా ఉన్నాను. అంతేకాదు మొన్న 2 రోజులు సమ జరిగింది 8-9 తేదీలో దేశం అంతా ఈ తెలుగుదేశం ఈ బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను పాతి పెట్టారు, కార్పొరేట్ రంగానికి దోచిపెట్టారు. అందుకని కార్మిక చట్టాలను కార్మికులకి కనీసమైనటువంటి వేతనం అమలు గ్యారంటీ ఈ యంత్రాంగాన్ని ఖచ్చితంగా అమలు జరిపేట్టుగా చేయాలనేటువంటిది ప్రణాళికలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మహిళలు ఉన్నారు, వాళ్ళ అన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఒంటరి మహిళలు ఇవాళ భర్త విడిపోతే బాధలన్నీ పిల్లల్ని బతికించుకుంటూ వాళ్ళే పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితమైనటువంటి విధానాన్ని నిర్ణయించాలని చేస్తాం. రెండవది అంతేకాదు ఈ దాచేపల్లిలో గత ఒక మైనారిటీ అమ్మాయిని ఒకరు రేప్ చేస్తే 2 రోజుల పాటు పోరాటం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ స్తంభించిపోయింది. జిల్లా కలెక్టర్ వచ్చాడు, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చెప్పి సంజాక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల పాటు వాడు సచ్చిందాక రెండున్నర కూర్చున్నాం మేము కార్యకర్తలు 14 మంది అరెస్ట్ అయ్యారు ఆ ఉద్యమం. ఇంకొక బీసీ బాలికని తెలుగుదేశానికి సంబంధించిన మండల కోప్స్ మెంబరు చేస్తే వీళ్ళు స్పందించలేదు. ఇంకా అనేక చోట్ల అందుకని ఇట్లాంటి వాటి అడ్డుకట్ట వేయాలి. అంతేకాదు విద్యార్థుల యువకులు ఉన్నారు, పల్నాటి యువకులు ఉద్యోగాలకు పరిగిరారా? పల్నాటి యువకులు ఉద్యోగాలకు పరిగిరారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సందర్భంగా 5 కేంద్రీయ విద్యాలయాలు వస్తే అన్ని 5 సత్యపరికరాలు జవాబులు పెట్టారు. ఒక్కడ పరిగిరారు పెట్టాను. ఇక్కడ ఒక కేంద్రీయ యూనివర్సిటీ లాంటిది ఇక్కడ ఒకటి పెట్టకూడదా? ఒకటి మల్టీ స్పెషాలిటీ లాంటి ఎయిమ్స్ లాంటి సంస్థని ఒకటి పల్నాడులో పెట్టకూడదా? పాము కరిస్తే యాక్సిడెంట్ అయితే గుంటూరు పోయే లోపు ప్రాణాలు పోవాల్సిందేనా? మొన్న మా చర్ల సంక్షేమ ఇన్స్పెక్టర్ గారు నా మిత్రుడు ఒకటి చెప్పాడు, ఏమండి మేము పోయే కేసులు ఎన్ని ఆసుపత్రి వచ్చారండి, మేడికొండ నుంచి వెనక తెచ్చుకుంటామండి అని చెప్పేస్తాడు. ఈ దుస్థితి పల్నాడుకి ఎందుకని వచ్చింది? పల్నాడు మిడిల్ మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ పల్నాడులో స్థాపించాలి. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాంటి పల్నాడు కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి తేరాలని చెప్పేసి మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఈ ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా దీని మీద పోరాడకుండా పోరాడాలని చెప్పేసి అంటే ఈ ఎన్నికలే నమ్మి ఈ జగన్మోహన్ రెడ్డితోటి తెలుగుదేశంతో మారదు పరిపాలన. పరిపాలన మారాలి, విధానాలు మారాలి. మనుషులు పార్టీలు మారటం కాదు, ఆ విధానాలు రూపొందిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సిపిఐ. అందుకని తప్పనిసరిగా మనం ఆ పరిపాలన మారే దానికోసం కంకణం కట్టుకోవాలి. రవి కిషోర్ బాబు గారు చెప్పారు అనుభవపూర్వకంగా, డబ్బు ఉంది వాళ్ళకి, కండబలం ఉంది, కులం ఉంది, వీటన్నిటితోటి మనల్ని అణచిపెట్టి మనల్ని ప్రలోభ పెట్టి వాళ్ళు విజయం సాధిస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అందుకని వాటేమిటో కనిపెట్టి పల్నాడులో మనం బ్రహ్మనాయుడికి చాపగోడు సిద్ధాంతానికి వారసులం. ఆనాటి కాలంలోనే మహిళా మంత్రిగా ఉన్నటువంటి నాగమ్మకు వారసులం.
అట్లాగే దళితుడైనటువంటి మహావీరుడు కన్నమదాసుకి వారసులు అన్నారు, అభిమన్యు సమానుడైనటువంటి బాలచంద్రుడు పరాక్రమానికి వారసులు. మనం ఏ విధంగా వీళ్ళ యొక్క కార్పొరేట్ డబ్బుని కులాలని కండబలాన్ని మాయల్ని ఎట్లా చీల్చిచిత్రేయాలో మనం పల్నాడు పౌరుషాన్ని చూపించాలని చెప్పేసండి. పల్నాడుకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను పల్నాడులో ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాను. మనం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా సిపిఎం సిపిఐ ఈ కూటమి అధికారానికి రాకపోతే మనం అదోటి పాలే. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం దోపిడీకి గురయ్యామో అదే విధంగా ఉంటాం, ఎల్లకాలం మనం అదే విధంగా ఉండాలా? మీరు దళితుల అణచివేత ఇక్కడికి పల్నాడులో నుంచి ఇక్కడ వచ్చాం. మొన్న ఒక ఎస్టీ మహిళ దాడికి గురైతే ఆమె మీద కేసు పెట్టద్దు నేను ప్రేమ శ్రీనివాస రాజు ఫోన్ చేస్తాడు డిఎస్పీకి. నిన్న ఒక తెలుగుదేశం నాయకుడు కొండా పెదనవలపూడిలో ఒక ఎలక్ట్రిసిటీ దళితుడైనటువంటి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్ మీటర్ రీడింగ్ తీసుకురావడం వెళ్తే మీటర్ కాస్త బయట పెట్టుకోండియా, కాలం వేసుకుంటే తీసుకోవటానికి వీలుగా లేదు అని చెప్పేసి అంటే నువ్వులా నాకు చెప్పేదని పిస్టల్ వారికి లైసెన్స్ ఉందట, పిస్టల్ తీసుకుని మొఖాన్ని గుర్తి పడేస్తా అంటాడా? వాడిని ఇంటికి పోయి కేసు పెడితే వీలైన వాళ్ళు వాడి ఇంటికి పోయి నీ బిడ్డ పట్టుకుండాలంటే కేసు సమర్చుకోండి లేకపోతే ఎదురికి ఎదురుస్తారా? తెలుగుదేశం కొండారు ఇట్లాంటి గుండాయిజం, ఇట్లాంటి పరిపాలన, ఇట్లాంటి పోలీస్ స్టేషన్లు ఏ రకమైనటువంటి లాండర్ని కాపాడుకోలేనటువంటి పరిపాలన మనం కోరుకోవాలా? కాదు. చట్టబద్ధమైనటువంటి ప్రజల హక్కులు కాపాడేటువంటి రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పరిపాలన అందుకని తప్పనిసరిగేటువంటి గుండాయిజం, రౌడీయిజం, అక్రమాలకి చెల్లుచిట్టి రేపు ఎన్నికలు. అందుకని మనం ఇతనికి గమనంలో ఉంచుకొని రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ పరిపాలన మార్చడానికి కంకణం పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సమగ్రంగా చెప్పారు. పల్నాడు ప్రాంతం జనసేన పార్టీ తరఫున పల్నాడు ప్రాంతంలో సత్తనపల్లి, పెదకరుపాడు, పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల మరి ఇట్లా పెరగపేట ప్రాంతాలన్నింటినీ కలిపి జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక కొత్త జిల్లాను తయారు చేసి ఒక కొత్త జిల్లాను సాధించుకొని ఈ ప్రాంతాన్ని పల్నాడు అభివృద్ధి కౌన్సిల్, పల్నాడు డెవలప్మెంట్ కౌన్సిల్ లాగా చేసి సస్యశ్యామలం చేసుకోబోతున్నాం. అది త్వరలోనే సాధిద్దాం, అది మీ చేతిలోనే ఉంది. జనసేనను బలపరచండి, మంచి నాయకుల్ని ఎన్నుకోండి. కష్టపడి జీవితంలో పనికొచ్చి ఒక రైతు బిడ్డ తన జీవితాన్ని మరి ఎన్నో అష్ట కష్టాలు పడి వ్యాపారాలు అభివృద్ధి చెంది అయినా కూడా కొత్త ప్రాంతం అన్యాయాలు అక్రమాలు గమనించి ఆ ప్రాంతాన్ని ఉత్తేజంతో మరి వెనక్కి వచ్చి ఈరోజు జనసేనతో వచ్చి ముందుకు వచ్చి పోరాడుతున్న సోదరులు ఈ రోజుల్లో సామాజిక వర్గాల ఎంత మరి సామాజిక వర్గాలు టీవీలో ఎంత సూచిగా ఉన్నారో మీకు తెలుసు. అయినా కూడా వాటి తెలుసుకొని సామాజిక వర్గాలు తక్కువ కాకుండా ఒక మంచి చేసే వాళ్ళకి బలపరచాలనే ఉద్దేశంతో ముందరి నిండా దైవేస్తారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటూ మరి ఈ రోజు పోరాడుతున్నా పల్నాటికి మన పల్నాటికి శ్రీనివాస్ గారు మాట్లాడాలి.
ఇప్పుడు జనసేన పార్టీలో చాలా మంది ముఖ్య నాయకులు వివిధ గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఈరోజు ఈ సభ సమక్షంలో వాళ్ళు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వారిని. మాకు చదువు ఇవాళ మన పేదమ నాయకుడు పేదల ప్రతి మంచి వ్యక్తి అపార రాజకీయ వ్యక్తి మా అన్న అంశం శ్రీనివాసరావు అన్న టీము ఇవాళ వందలాది చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన బీసీ నాయకులు మన యాదవ సోదరుడు ముమ్మంతుల శ్రీనివాస యాదవ్ గారు కూడా దయాశ్రేణి రావాలని కోరుతున్నాం. అలాగే నర్సం నాయక్ గారు, రమేశ్వరి చంద్రశేఖర్ గారు, బాబా శ్రీనివాసరావు గారు, ధర్మాపు సాంబయ్య గారు, దండా రాహుల్ గారు, కత్తి వెంకటేశ్వర గారు, కొండా లక్ష్మయ్య గారు, సిరియాల శ్రీనివాసరావు గారు, కోట్ల వెంకట్రావు గారు వడిలో ఉన్నారు, కొత్త శ్రీనివాసరావు గారు కొనుగోలి, రంగారెడ్డి గారు గోవిందపాడు, ముప్పుల సత్యం గారు, హరిదాస్ నరేష్ గారు, హరిదాస్ సత్యం గారు, శ్రీశక్తి అప్పారావు గారు, నమ్మూరి మధు గారు, గురుజాల మల్లికార్జున గారు, శ్రీకాంత్ గారు, గోవింద సంతారావు గారు, నరాబుల వాస్తవ్యులు, అలాగే మన కాకర మహేష్ సింధు, మన కాకర మహేష్ సింధు రావాలి అందరూ, గురుజాల ముచ్చి గారు, ముప్పుల నరేంద్ర గారు, ముప్పుల అప్పారావు గారు, ముప్పలేశ్ నరేష్ గారు, ముప్పుల నరసింహ గారు, చిరంజీవి గారు, మంత్రి నాని గారు, కోడే ఆదా గారు, ముప్పలేని తానే గారు, ఇంకపల్లి వాస్తవులు వైసీపీ నుంచి వస్తున్నారు, గుండెకి అనిల్ గారు, బాహుబలి వాస్తవులు గుండెటి అనిల్ గారు, ఆకుల శ్రీకాంత్ గారు, ఇంకేపల్లి పుట్ట చిన్న స్వాగత వాకులు సుధాకర్ గారు, ఎస్కే సైదావాలి గారు, మహేష్ గారు నారాయణపురం, ఆల్రెడ్డి సర్వేశ్వరరావు గారు గుర్తి దుర్గా కాలనీ, నల్లమేకల శ్రీని యాదవ్ గారు అధారం, ద్రుమదయ్య గారు నారాయణ వాస్తవ్యులు, రైల్వే కాంట్రాక్టర్ ద్రుమదయ్య గారు, వన్ననేడు అప్పయ్య గారు, లక్ష్మీ కొండల గారు, శ్రీరామ్ కోటనాశయ్య గారు, కట్టెకోట అనంతరావు గారు, కోమటి వెంకయ్య గారు, ఆటో శ్రీహరి గారు, గారుబాబు వాస్తవ్యులు నారాయణపురం ఉన్నారు, ఆటో శ్రీహరి గారు, బొమ్మిరెడ్డి నారాయణ, ఎర్రంజెట్టి ముత్యబ్బాయి గారు, బొమ్మిరెడ్డి మునియ గారు, ఆర్ఎస్ అయ్యలు గారు, బొమ్మిరెడ్డి చిన్నారాయణ గారు, రుద్రా సాంబాయి గారు, మన్నరెడ్డి నారాయణ గారు, ధర్మవరపు వెంకటేశ్వర గారు, స్వామి నాయక్ గారు, అంబటి నరసింహరావు గారు, నెల్లూరు బేరయ్య గారు, నెల్లూరు బేరయ్య గారు ఈయన బెంచ్ షాపుల గురించి విశేషంగా చేశారాయన, బాబు ప్రశాంత్ తీసుకెళ్ళారు ఆయనకు, ప్రశాంత్ నెల్లూరు బేరయ్య గారు తీసుకెళ్ళి, అద్దా సత్యం గారు, బొప్పుల శ్రీనివాసరావు గారు, కొంటం శ్రీనివాస్ గారు, కొంటం బుల్లారా గారు, దయచేసి కండలో కప్పుకున్న వాళ్ళు దయచేసి కింద దిగాలయ్యా, ఎందుకంటే ఇంకా రసకీయులు ఉన్నారు, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చేరికలు ఉంటాయి, ఆరంభం మాత్రమే.
ద్వారా వృద్ధాన నుంచి మన అన్న అనిశెట్టి శ్రీనివాసరావు గారు ఆటోయారు. 100 మంది దేశ సైనికులు మన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు. వెంకటకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. కల్వాలి నాగేశ్వరరావు గారు సమర్థ దిగాలయ్య, వక్ర నరసింహరావు గారు కూడా రావాలయ్య. వడ్డెత్తు అనిల్ నాయుడు బ్రాహ్మణపల్లి వైసీపీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యాడు. ఉత్తమ నరసింహరావు గారు కూడా జాయిన్ అయ్యారు.
అందరికి నమస్కారం. దయచేసి అందరూ ఒక పది నిమిషాలు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన గురజాల నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి జన సైనికులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఈ వేదిక నలుకరించినటువంటి పెద్దలందరికీ, ముందుగా దళిత ముద్దు బిడ్డ మన రావెల కిషోర్ బాబు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన స్టేట్ కోఆర్డినేటర్, మన డిస్టిక్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ బైరా దిలీప్ గారికి, అదేవిధంగా ముస్లిం మైనారిటీ నాయకుడు మన కోఆర్డినేటర్ అయినటువంటి కమాల్ గారికి, అదేవిధంగా అవర్ కామ్రేడ్స్ సిపిఐ సిపిఎం నాయకులందరికీ, చలమయ్య గారికి, రమణారెడ్డి గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి, పెద్దలందరికీ కూడా, అదేవిధంగా మన పార్టీలో సీనియర్ నాయకుడు బడితుల శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం, అయినా కానీ మీ అందరూ ఓపికగా ఇక్కడ కూర్చొని మన పార్టీకి ఈ ఓపిక మనందరినీ ముందుకు తీసుకెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం దాచేపల్లిలో ఈ సమర సంకారం పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. మనకి రాబోయే 100 రోజులు ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా మనం సమర సంకారం అనని దాచేపల్లి నుంచే పూరిద్దాము అనుకున్నాం. దానికి మన ముఖ్య నాయకులు అందరూ కూడా ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. మన ప్రియమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం వల్ల కొంతమంది రాలేకపోయారు. దాన్ని అయినా 27వ ఆనందంగా మనందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటున్నారు. అందరూ ప్రతి జైన సైనికుడు కూడా గురజాల నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి గుంటూరుని జనసేన జెండాలతో నింపేద్దాం. అదే జెండాన్ని అమరావతి కట్ట మీద ఖచ్చితంగా ఎగరేద్దాం. ఆ విధంగా మనం 27వ జరిగే ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది దాచేపల్లి గురించి. ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఎమ్మెల్యే, నేను 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను అంటున్నారు. ముందు ఆ 1500 కోట్లు అలాట్ చేసిందా లేకపోతే అభివృద్ధి చేసిందే ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పేపర్ మీద 1500 కోట్లు రాసి కింద అభివృద్ధి రాసి అది అభివృద్ధి అనుకుంటున్నాడేమో నా డౌట్. అందుకే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ముఖ్యంగా మన తాజేపల్లిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లో మచ్చుగా కొన్ని మాట్లాడుకుంటాం. ఒకటి, ఇప్పుడు ఈ కొట్ల బజార్ తీసుకుంటే 2 సార్లు శంకుస్థాపన చేశారు. జనరల్ గా 1 సార్లు శంకుస్థాపన చేస్తారు, మరి మహానుభావుడు 2 సార్లు శంకుస్థాపన చేయించాడు. అంటే ఒకసారి ఏమో తండ్రి గారు, ఒకసారి ఏమో పిల్లగాడు వాళ్ళ అబ్బాయి, ఏదో ఒకసారి చంద్రబాబు గారు చేశారు, తర్వాత ఒకసారి లోకేష్ బాబు గారు చేశారు. మరి అది ఎప్పటికీ నెరవేరుందో ఎవరికీ తెలియదు. రెండోది వచ్చినప్పటికీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ నాగులేరులో డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మొన్న చిన్నపిల్లలు ఇద్దరు చనిపోయారు కూడా. అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ కలుషితమైన నీరు మన తాజేపల్లి అన్నింటికి వస్తా ఉంది. మనకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య చూసాం ఇందాక. మన సరే మనంటే ర్యాలీ కాబట్టి ఒక ప్రాబ్లం ఉంటుంది సహజం. 24 గంటలు ఎప్పుడూ కూడా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. ఆ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇంకొకటి, ఇక్కడ ఇంచుమించుగా 1.5 లక్షల జనాభా ఉంది తాజేపల్లిలో. మున్సిపాలిటీ కావాల్సినటువంటి తాజేపల్లిది ఒక ఏరియాలో హాస్పిటల్ కూడా లేదు. అదేవిధంగా మన పక్కనే ఉంది ఇరికేపల్లి, అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ మాత్రం 1500 కోట్లు అంటున్నాడు, కింద అభివృద్ధి అంటున్నాడు. అది ఆయన తీసుకున్నప్పుడా లేకపోతే అభివృద్ధి అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. రెండోది ఏంటంటే మన తాజేపల్లి, గురజాల ఈ 2 మండలాల్లో అద్భుతమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ఇంచుమించుగా 10 సిమెంట్ ఫ్యాక్టరీలు. అందరూ ల్యాండ్ తీసుకున్నారు. అంబుజ సిమెంట్ వాడు ల్యాండ్ తీసుకున్నాడు, చెట్టినాడు తీసుకున్నాడు, శ్రీ సిమెంట్ అంటాడు, సరస్వతి భూములు అంటాడు, అందరూ తీసుకున్నారు. కానీ ఎవరు ఫ్యాక్టరీ మాత్రం మొదలు పెట్టరు. గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి ల్యాండ్ మొత్తం అలాట్ చేసింది. అయినా కానీ ఎవరు కూడా వాటికి ఫ్యాక్టరీలు ఎందుకు మొదలు పెట్టో తెలియదు. ఒకసారి ఇక్కడ ఫ్యాక్టరీలు మొదలు పెడితే నిరుద్యోగ సమస్య ఉండదు, మనకు వలసలు ఉండవు, మన యూత్ అందరికీ కూడా, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అయినా కానీ దాని గురించి ఆయనకు పట్టదు. ఆయన ఎప్పుడు చెప్పేది, ప్రతి దాంట్లో చెప్పేది 1500 కోట్లు కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి అభివృద్ధి అంటాడు. మరి ఆ 1500 కోట్లు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆయన తిన్న డబ్బులు అని అర్థం చేసుకోండి, అభివృద్ధి కాదు ఇక్కడ. కానీ ఒక చిన్న పని మాత్రం చేశాడు. గత 2-3 సంవత్సరాల నుంచి మహిళలకి చీరలు పంచడం, ఏంది వృత్తులకి పంచలు పంచడం, దానికైతే ఖచ్చితంగా నాకు తెలుసు 1 కోటి 1.5 కోట్లు అయితే ఖర్చు పెట్టి ఉంటాడు. ఎందుకంటే
మన దగ్గర దోచుకునేమో 10 లక్షలు ఒక్కొక్కటి దగ్గర. మేము నిన్న కేసానపల్లిలో ఒక గ్రామం వెళ్ళాం, ఇక్కడే ఇదే మండలంలో. అక్కడ ఒక ఆడావిడ చెబుతా ఉందయ్యా, అక్కడ మైనింగ్ బ్లాస్టింగ్ జరుగుతుంటే మా ఇల్లు పడిపోయింది అని. వాళ్ళు కూడా చీరలు పెట్టాడు, వాళ్ళు కూడా బంగారం తీసుకున్నారు, ఇల్లు పడిపోయింది మర్చిపోయారు, ఈ చీరలు మాత్రం కనబడుతున్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఇతను అవసరం లేదు అసలు. కానీ అతని గురించి ఇంకా మాట్లాడే ముందు జనసేన పార్టీ అసలు ఈ రాచేపల్లికి ఏం చేయబోతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మన నాయకుడు చెప్పినట్టు మన మేనిఫెస్టో ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తాము అని చెప్పాడు. ఆ మేనిఫెస్టోలో మనం ఖచ్చితంగా మన గురజాల నియోజకవర్గంలో గురజాల, మాచవరం, పిడుగురాళ్ళ, దాచేపల్లికి మనం చేయబోయేది ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ 1 సంవత్సరం లోపు ప్రతి మండలంలో ఖచ్చితంగా ఏరియల్ హాస్పిటల్ కట్టిస్తాం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఒకవేళ అలా ఏరియల్ హాస్పిటల్ కనుక జనసేన పార్టీ కనుక కట్టించలేకపోతే మా హాస్పిటల్ తరఫున నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఉచితంగా వైద్యం చేస్తాం. అంటే మా కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చేయాలి అంటే చేయాలి, చేయలేని దాని గురించి మనం మాట్లాడగలరు. ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. అంత డబ్బు ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు మనం వెనకబడున్నాం అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సిపిఐ సత్యం గారు మన ఈ గ్రౌండ్ పక్కనే ఉంది, ఆయన నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ఆయన కృషి వల్లే అసలు ఆ గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది. ఇంత పెద్ద నియోజకవర్గంలో మనకు అసలు ఎట్లాంటి కాలేజెస్ ఉండాలి? ఇందాక పెద్దలు చెప్పినట్టు మంచి మంచి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉండాలి, కానీ కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదు మనకి. గత 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ 25 ఇండస్ట్రీ అయినా 25 ఇయర్స్ ఇండస్ట్రీ ఏం లేదు, అయినా కానీ ఏమి లేదు. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ 3వ సారి గెలిచినట్టున్నాడు మనం. సో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే 1500 కోట్లు అభివృద్ధి. నిజంగా 1500 కోట్లు అభివృద్ధి చేస్తే మేము ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆయన ఆర్టీఐ అప్లై చేసి ప్రతి పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని మేము కోరుకుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ డబ్బులు అవసరం అయితే మా పార్టీ పెట్టుకుంటుంది, మేము పెట్టుకుంటాం. ఆర్టీఐ అప్లై చేసి ఇదిగో నేను ఈ గ్రామానికి ఇంత అభివృద్ధి చేశాను, ఎలా చేసింది దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కు 5 లక్షల కోట్లు ఇచ్చారు ఏది పేపర్ మీద, అదేవిధంగా ఈయన డబ్బులు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆయన నిజంగా ఎంత అభివృద్ధి చేశాడు అనేది ఒకసారి ఆర్టీఐ అప్లై చేసి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసేలా వాళ్ళ మానస పత్రిక ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అట్లాంటి మంచి మంచి పేపర్లో వేసి అవసరమైన అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని దయచేసి మళ్ళీ తెలియజేసుకోండి. అందరికి తెలియజేస్తే ఏంటంటే మాకు కూడా ఉంటుంది అనమాట, అవును నిజంగానే 1500 కోట్లు ఆయన తీసుకోలేదు అభివృద్ధి చేశాడు అని. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఒకసారి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పేపర్లో చదువుతా ఉన్నా, ఒక ఆర్థిక నేరస్తుడు తీవ్రవాది కంటే ఘోరం అన్నాడు. మరి ఈయన తీవ్రవాదం అనుకోవాలా లేకపోతే అంతకు మించి ఇంకేమని అనుకోవాలా? ఇతను ఆర్థిక నేరస్తుడు అని చెప్పి మొన్నే హైకోర్టు చెప్పింది, ఈరోజు ఈనాడు పేపర్లో వేశాడు ఈ కేసులో నుంచి నన్ను తీసేయండి అని. ఎందుకు తీసేయాలో నాకైతే అర్థం కాలేదు. ఈయన మైనింగ్ చేయలేదు, ఈయన ఏ వ్యాపారాలు చేయలేదు, అయినా కానీ అందరికీ చీరలు పంచి పెడతాడు, పంచులు పంచి పెడతాడు, మంచి మంచి కార్లు కొనుక్కుంటాడు, వాళ్ళ పిల్లలకి హాస్పిటల్స్ కట్టించి పెడతాడు. మరి ఆర్థిక నేరస్తుడికి ఎన్ని ఉంటాయి? ఇంతకుముందు అన్నారు ఆయన, అందుకే అనుకుంటే జగన్ ఎప్పుడు పోటీ పడతా ఉంటాడు, ఎందుకంటే ఇతర ఆర్థిక నేరస్తుడే కాబట్టి. ఒక ఆయన లక్షల్లోకి వెళ్ళాడు, కనీసం నేను 100 కోట్లు అన్న సంపాదించలేదా అని చెప్పి ఈయన ఎప్పుడు జగన్ గురించి బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నేరస్తులు తీవ్రవాది కంటే బండి వంటి చెబుతున్నారు, తీవ్రవాది కంటే డేంజర్. కాబట్టి దయచేసి ఇలాంటి తీవ్రవాదుల్ని ఈ జనసేన సేవంతుల్లో ఉంచొద్దు. మీ ఓటును వాళ్ళకి ఏంత ఓటు వేస్తే ఏంటంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆల్రెడీ మునిగిపోయిన పడవ, అనవసరంగా దానికి ఓటేసి అనవసరంగా మీ ఓటుని మొరగబెట్టుకోవద్దని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటాం. ఇక రెండో ఆయన వైఎస్ఆర్సిపి, ఇప్పుడు వాళ్ళు ఏదో కొత్తగా ఈ నియోజకవర్గంలోకి వచ్చారు. మన పెద్దలు చాలా తెలియకల్లో దయచేసి మీరు వినండి, ఇంతకుముందు కాసు బ్రహ్మానందరెడ్డి గారిని ఓడించారు, తర్వాత కాసు కృష్ణారెడ్డి గారిని ఓడించారు. వాళ్ళ బాటలో మనం నడిచి ఆయన నడిచిన అదే బాటలో ఏంది కాసు మహేష్ రెడ్డిని కూడా ఓడించాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇతను ఆర్థిక నేరస్తులు అయితే వీళ్ళు అరాచకం ఆల్రెడీ మీరు చిన్న చిన్న చూస్తానే ఉన్నారు. మొన్న పిడుగురాళ్ళలో ఫ్లెక్సీ దగ్గర గొడవ, తర్వాత వీరాపురంలో గొడవ, తర్వాత తొమ్మల చెరువులో గొడవ,
తర్వాత దాచేతుల్లో ఒకటి. ఎక్కడ కన్నలండి అక్కడ ఒక గొడవ. ఇలాంటి గొడవలు పెట్టుకుని నేను మళ్ళీ చెబుతాను, వైసీపీకి ఓటు పోలీస్ స్టేషన్ రూట్ ఈసారి ఖచ్చితంగా. వైసీపీ ఓటు మన చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉంటారు, మన పిల్లల చదువు అక్కడ పక్కన పెట్టి. కాబట్టి ఈ పల్నాడులో ఓటు వేయించుకుని అలగతున్న ఒకే ఒక పార్టీ, అది జనసేన పార్టీ అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం వాళ్ళు మన పక్కన ఉన్నారు, వాళ్ళు మనల్ని నడిపిస్తారు, వాళ్ళ భావజాలం చాలా గొప్పది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఓటు వేయించుకునే హక్కు ఉంది ఒక్క జనసేన పార్టీకి. మీరు దయచేసి మీ ఓటుని, అమూల్యమైన ఓటుని ఎవరికి కూడా ఇలాంటి అరాచకాలకు అవినీతికి వేయొద్దు అనేది నేను తెలియజేసుకుంటాను. మన గుర్తు మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు, అందరికీ గాజురాజు గుర్తు. దీన్ని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఈ నియోజకవర్గంలో మనం జనసేన పార్టీ మనకి మన జన సైనికుల గురించి కూడా కొంత మాట్లాడుకుంటాం. ప్రతి పార్టీలో ఉన్నట్టుగా మనలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మనం పరిష్కరించుకొని రాబోయే 100 రోజుల్లో మనం ఖచ్చితంగా మన పార్టీని గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక రాఘవ కిషోర్ గారు అభిమానం కొద్దీ శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాబోయేలాగా ఉంది అన్నారు. అది ఖచ్చితంగా ఆయన అభిమానంతో అన్నమాట. నేను మీలాగనే ఒక జన సైనికుడిని గుర్తుంచుకోండి. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పదవులు ఇచ్చినా ఎక్కడ కూర్చోబెట్టినా నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తున్నాను. అదేవిధంగా నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, లేకపోతే నేను జన సైనికుడికి వచ్చింది ఇక్కడికి అందుకే నేను అనట్లేదు. మీకు 2009 గురించి కూడా చెప్పారు మన కిషోర్ బాబు గారు. ఏంటంటే ఆ రోజు కూడా ఇదే విధంగా ఒక కైండ్ ఆఫ్ మైండ్ గేమ్ ఆడారు, ఈ పార్టీ అయిపోతుంది, ఈ పార్టీ ఏమీ లేదు, అది ఇది అని. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏంటంటే అధికార పక్షం ప్రతిపక్షం ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడది, వాళ్ళు ఎక్కడైతే కనుక కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారో, అంటే ఇక్కడ గట్టిగా మాకు పోటీ ఉందని ఫీల్ అవుతున్నారో, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అది ఎలానో కూడా చెప్తున్నాను. ఒకడు అంటాడు తెలుగుదేశం వాడు ఇతను ఎరపతి నిన్ను ఓడించడానికే వచ్చాడు అంటాడు. ఇంకొకడు అంటాడు మాకు ఇతను కోవర్టు అంటాడు. నేను ఎవరికి కోవర్టు కాదు, నేనుంది పవన్ కళ్యాణ్ కోర్టులో ఉన్నాను. నేను ఆయన నన్ను ఏ గోల్లో పంపిస్తుంది నా గోల్లో కలుతా, కానీ ఎవరికి కోవర్టు కాదు, ఎవరికిందో పనిచేయాల్సిన కర్మ మనకు లేదు. కాబట్టి దయచేసి జన సైనికులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మీకు వచ్చిన సామెత కూడా ఉంది, ఇది మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ప్రపంచాన్ని చుట్టిందంట. అంటే ఏంటంటే మనం మంచి తెలుసుకునే లోపు చెడు బాగా పాగిపోతా ఉంటుంది. కాబట్టి జన సైనికులందరూ ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా మీకు ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆషామాషిగా ఈసారి ఎవరికి కూడా ఒక పదవులు కట్టుబెట్టలేదు. ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం ఉంటుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎంత పనిచేస్తున్నారు అన్ని తెలుసుకున్న తర్వాతే ఒకరికి బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం పనిచేయాలని నేను మళ్లీ మళ్లీ కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా సరే ఎక్కడన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే చిత్రపూడి శ్రీనివాసరావు అందరికీ నచ్చాలని లేదు. అలా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్కరికి మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని మన పార్టీ గురించి దయచేసి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా చేయొద్దు అని చెప్పి నేను మళ్లీ కోరుకుంటాను. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించి ఖచ్చితంగా జనసేన పార్టీ జెండాని ఈ గురజాల నియోజకవర్గంలో ఎగరేయాలి అని చెప్పి మళ్లీ మళ్లీ కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే 90 రోజుల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఈరోజు మనం దాచేపల్లిలో మీటింగ్ పెట్టుకున్నాము. సో వచ్చే ఒక వారం 10 రోజుల నుంచి ఇంటింటికి అదే మనం చేసిన జనపాట కార్యక్రమాన్ని మళ్లీ చేయబోతున్నాము. దానికి పెద్దల పర్మిషన్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్లి ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి మన సిద్ధాంతాలు తెలియజేసి, ఈ రోజు మనకి ఎలక్షన్ సింబల్ కూడా వచ్చింది, ఆ సింబల్ ను కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మేనిఫెస్టోలో అద్భుతమైనటువంటి 2 పథకాలు ఉన్నాయి. మహిళలకి ప్రతి నెల ఉచితంగా గ్యాస్ ఇవ్వడం ఒకటి, రెండోది వాళ్ళకి ప్రతి నెల 2,500 నుంచి 3,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం. ఈ 2 పథకాలను కూడా ప్రతి మహిళకి మనం ఇంటింటికి తిరిగి చెప్పి రాబోయే కాలంలో గురజాల నియోజకవర్గంలో జనసేన జెండాని ఎగరేయాలి అని నేను ప్రతి జన సైనికుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా పక్కన పెట్టండి, పార్టీ కోసం పనిచేయండి. దయచేసి ఒక వ్యక్తి కోసం మాత్రం ఎవరు పనిచేయదు. ఈ పార్టీ మనం గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అంటే ప్రతి సీటు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా
అదేవిధంగా జనసేన పార్టీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాలో మన గురజాల నియోజకవర్గం మెంబర్షిప్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం ఇప్పటి వరకు కూడా, చాలా గర్వంగా చెప్పుకున్నాం. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా దాచేపల్లి జన సైనికులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ అతి తక్కువ కాలంలో వాళ్ళకి మేము ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కొన్ని అధికారిక కారణాల వల్ల. అయినా కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా దీన్ని తీసుకొని మంచి సక్సెస్ చేసినందుకు దాచేపల్లి జన సైనికులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి అందరూ ఒకసారి అన్నా ఎప్పుడు అన్నట్టే జిందాబాద్ పవన్ కళ్యాణ్, ఒత్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఒత్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ రావాలి పాలన మారాలి, జై జనసేన. శ్రీనివాసరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను.